అల్లు అర్జున్కి ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు రావడం, 69th ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ రావడం, అందరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆల్మోస్ట్ మన తెలుగువాడికి రావడం, సౌత్ ఇండియా నుంచి కూడా చాలా ఫస్ట్ టైం రావడం, అండ్ మోస్ట్లీ చాలామంది పీపుల్ కూడా అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు. బట్ నాకెందుకు రాలేదు, నాకెందుకు రాలేదని చాలామంది కూడా, సి ఆ జెలస్ ఉండొచ్చు, తప్పులేదు, ఇట్స్ ఎ వెరీ హెల్తీ. నాకెందుకు రాలేదని జెలస్ ఉంటేనే నెక్స్ట్ టైం అవార్డు కోసం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవుతారు. క్లాస్లో అయినా అంతే కదా, ఫస్ట్ ర్యాంక్ నాకు రాలేదు వాడికి వచ్చింది అంటే నెక్స్ట్ నాకు రావాలన్న స్పోర్టివ్నెస్, ఆ కాంపిటీషన్ స్పిరిట్ ఇవన్నీ ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లేకుండా పర్లేదు, కానీ అసూయ, అక్కసు వెళ్ళగక్కడం ఇట్లాంటి అది కూడా మంచిదే. మళ్ళీ చెప్పాలంటే అసూయ ఉన్నా కూడా ఇంకోసారి ఇంకెప్పుడైనా సరే వీడికి రావాలని కోరుకుంటారు ఎవరైనా సరే జస్ట్. కానీ వాడికి వస్తే అసలు అది అవార్డే కాదు, అదొక చెత్త అవార్డు, తొక్కలో అవార్డు, నాకు వస్తే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తా అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదు. వై? బికాజ్ విశాల్ అన్నాడు ఈ మాటలు, నీకు నేషనల్ ఫిలింఫేర్ అవార్డు గురించి ఏమనుకుంటున్నారంటే, చిచ్చి అదొక చెత్త అవార్డు, నేను నాకు వస్తే కనుక నేను డస్ట్బిన్లో పడేస్తాను, నాకు సంబంధించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఇవే మాత్రమే పెద్ద గొప్ప అవార్డు లాంటివి అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే విషయాల గురించి మాట్లాడుకుంటే ఎన్ని అవార్డులు వచ్చాయో చూద్దాం. ఆయన వికీపీడియా తీస్తే తెలుస్తుంది, 2006లో తమిళ్ సినిమాకి ఆయన చేసినటువంటి కంట్రిబ్యూషన్కి గాను కలైమామ్ అనే అవార్డు వచ్చింది. అది ఒక మంచి ప్రిస్టేజియస్ అవార్డు చెప్పాలి అంటే. తీసుకున్నావుగా? తీసుకున్నావు, హ్యాపీగా తీసుకున్నావు. నెక్స్ట్ 2011లో నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ జరిగినప్పుడు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. అంటే అక్కడ నీకు ఉత్తమ అవార్డు రాలా, అందులో ఉత్తమ అవార్డు ఇంకెవరికో వచ్చింది, అయినా సరే నీకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. మరి చెత్తపుట్లు పడేలా తీసుకున్నావు, అక్కడ కూడా బాగానే తీసుకున్నావు. నెక్స్ట్ ఫస్ట్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో అవన్ ఇవన్ సినిమాకి బెస్ట్ యాక్టర్, అవన్ ఇవన్ అంటే మన వాడు వీడు, దానికి కూడా బెస్ట్ అవార్డు వచ్చింది. తీసుకున్నావు హ్యాపీగా, ఓకే, అంటే యూఆర్ ద బెస్ట్ యాక్టర్ కాబట్టి. నెక్స్ట్ అలాగే అదే 2012లో 6th విజయ్ అవార్డ్స్లో కూడా బెస్ట్ అవార్డు వచ్చింది. విజయ్ అంటే విజయ్ టీవీ అవార్డ్స్, వాళ్ళు కూడా అలా ఇస్తూ ఉంటారు, దాంట్లో కూడా నీకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. తీసుకున్నావు హ్యాపీగా. నెక్స్ట్ 3rd సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2014లో బెస్ట్ యాక్టర్గా తమిళ్ అండ్ బెస్ట్ డెబ్యూనెంట్ ప్రొడ్యూసర్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 8th విజయ్ అవార్డ్స్ కూడా నీకే వచ్చింది బెస్ట్ యాక్టర్గా, 10th విజయ్ అవార్డ్స్ కూడా నీకే వచ్చింది. అంటే లైక్ పండియనాడు అండ్ ఏ సినిమాలు అయితే ఉంది, దాంతో పెద్ద విషయం ఒరిగేదేం లేదు. ఇన్ని అవార్డ్స్ అంటే నీకు వస్తే బెస్ట్ యాక్టర్ అవార్డు అది ఉత్తమ అవార్డు, అత్యుత్తమ అవార్డు మనం తీసుకోవచ్చు. అల్లు అర్జున్కో లేకపోతే రామ్ చరణ్కో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కో ఇంకెవరికో వస్తే అదొక చెత్త అవార్డు, అదొక పనికిమాలిన అవార్డు, నాకు సంబంధించి అసలు అది అవార్డే కాదు, దాన్ని చెత్తబుట్లో పడేయాలి, ఇలా చేయాలి అలా చేయాలి. ఆస్కర్ రావాలని కోరుకుంటారు అందరూ, లైక్ ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు రావాలని కోరుకుంటారు. ఈ మధ్యకాలంలో మనకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వచ్చినప్పుడు కూడా మనం చాలామంది కూడా అరే ఇదొక అవార్డు భలే ఉంది నాకు రావాలని కోరుకుంటారు. బెస్ట్ సినీ క్రిటిక్స్ అవార్డు వచ్చినా కూడా అరే ఇదేదో బాగుంది నాకు రావాలనుకుంటారు. అవార్డ్స్ ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. సైమా ఉంది, అంటే ప్రైవేట్ ఆఫ్ కోర్స్, ఇంకా బయట కూడా మెల్బోర్న్ వాళ్ళు అవార్డు ఇస్తారు, తానా ఆట వీళ్ళందరూ ఇస్తారు అవార్డ్స్. అంటే అవి తెలుగు వాళ్ళకే కాదు, ఈవెన్ తమిళ్ వాళ్ళకు కూడా. అక్కడ ఉన్న ఇప్పుడు మన తెలుగు సంఘాలు ఎలాగైతే అమెరికాలో, యుఎస్లో ఉన్నాయో, యూకేలో ఉన్నాయో, సేమ్ తమిళ్ వాళ్ళ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరాలు ఉత్తమ అవార్డులు ప్రకటిస్తూనే ఉంటారు. అవి కూడా అందుకున్నావు నీకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా. కానీ ఎప్పుడైనా సరే ఎవరన్నా వచ్చి మీరు అవార్డ్స్ గురించి ఏమనుకుంటారంటే, అవార్డు అనేది ఎవరైనా సరే బేసిక్ కామన్ సెన్స్ చెప్పాల్సింది ఏంటంటే, అవార్డు అంటే ఏమీ లేదండి, జస్ట్ ఒక ప్రోత్సాహం, అందరికీ రావాలని కోరుకుందాం. అది ఇస్తే వాళ్ళకి ఇంకా ప్రోత్సాహంగా పనిచేస్తారు. ఎవరికైనా, నాట్ ఓన్లీ వీల్ కాదు, ఒక స్టేజ్ ఆర్టిస్ట్కైనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్కైనా, ఇంకా చెప్పాలి అంటే జర్నలిస్టులకైనా, టీవీ యాంకర్లకైనా, టెలివిజన్ వాళ్ళకైనా, చిన్న నటులకైనా, పెద్ద నటులకైనా, సింగర్స్కైనా, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, 24 crafts, ఇప్పుడు ఇంకా 26 అయ్యాయి, ఏ క్రాఫ్ట్లో ఉన్నా ఎవరికైనా సరే ఒక ఉత్తమ అవార్డు వచ్చింది అంటే వాళ్ళకి అదొక ప్రోత్సాహకాలు అన్నమాట. వాళ్ళకి అంటే గుర్తింపు అలా పెట్టుకుంటారు ఇంట్లో, దాన్ని చూస్తూ నేను ఏదో సాధించాననే ఫీలింగ్ వస్తుంది. ఇంతకుముందు నంది అవార్డులు కూడా మన వాళ్ళకి ఎంత గొప్పగా దాచుకున్నారు, ఇప్పటికీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో బంగారు నందులు, కాంస్య నందులు, వెండి నందులు. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఫిలింఫేర్ అవార్డు రీసెంట్గా అల్లు అర్జున్కి వస్తే అంత అక్కసెందుకు, అంత ఏమైంది ప్రాబ్లం, ఆయనకి ఇవ్వద్దా అదేంటో మరి, లేకపోతే ఆయన ఏమన్నా అర్హుడు కాదా దానికి అంటే. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ అవార్డుకి చెత్తపుట్లో వేయాల్సిన అవార్డు అని చెప్పేసి ప్రకటించేశావు.
తెలుగు వర్సెస్ తమిళ్ గొడవలు ఉంటాయి అనుకుని తెలిసిందే తప్ప మరి ఈ లెవెల్లో ఉంటుంది అనుకోండి. తమిళ ఇండస్ట్రీకి రాని వాడు తెలుగుకి ఎందుకు వచ్చింది అని మనకు అర్థమైంది. వీళ్ళ బాధ ఏంటంటే జై భీమ్కి రావాల్సిన అవార్డు అల్లు అర్జున్కి ఎందుకు ఇచ్చారు. జై భీమ్ కరెక్టే, జై భీమ్లో సూర్య పర్ఫార్మెన్స్ ఎందుకు రాలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది. రీజన్ మంచి సినిమా కాదని కాదు, సూర్య వేసిన క్యారెక్టర్ ఒక లాయర్ క్యారెక్టర్. సి ఒక క్యారెక్టర్ లాయర్ డాక్టర్ ఇంజనీర్ లేకపోతే ఇంకేదో ఐపీఎస్ ఐఏఎస్ ఇట్లాంటివి ఏంటంటే ఆల్రెడీ 50% ద క్యారెక్టర్ వాజ్ డిజైన్డ్. నువ్వు చేసేది ఏమి ఉండదు దాంట్లో, నువ్వు దానికి తగ్గట్టు నటించాలి, ఒక దానికి తగ్గట్టు నువ్వు నటించాలి. పుష్ప అనేది ఒక సృష్టించబడిన క్యారెక్టర్, ఇంకెక్కడ పుష్ప లేదు. ఐఏఎస్లు 100 మంది ఉంటారు, ఐపీఎస్లు 100 మంది, లాయర్లు 100 మంది ఉంటారు. అండ్ లాయర్ అంటే డిగ్నిఫైడ్గా ఉండాలి. అంటే కొంతమంది బయట మనం చూపిస్తారు క్రిమినల్ లాయర్లు ఒకలాగా హుషారు ఉంటారు, ఆ లాయర్లు ఒకలాగా ఈ లాయర్లు ఒకలాగా ఉంటారు. బట్ సినిమాటిక్గా ఒక హీరో లాయర్ వేషం వేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్లో మన అమితాబ్ గారు పింక్లో లాయర్ అంటే అలా కట్అవుట్ ఉండాలి, అంటే డీసెంట్ లాయర్ అని చెప్పుకోవడానికి అనమాట. నీతికరమైన లాయర్ని, నీతి నిజాయితీకి కట్టుబడే లాయర్ని అని చెప్పుకునే వాళ్ళ క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి. అంటే ఆల్రెడీ 75% ద క్యారెక్టర్ వాజ్ ఆల్రెడీ ప్రీ డిజైన్డ్. మనం చేసేది జస్ట్ అందులో పరకాయ ప్రవేశం చేసి యాక్టింగ్ మాత్రమే. దానికంటే కూడా ఒక కొత్త క్యారెక్టర్ని సృష్టించి సినిమా కంటే ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఇంజెక్ట్ చేయడం ఉంటుంది చూసావా, అది సవాల్తో కూడుకున్నటువంటి క్యారెక్టర్. పుష్పకి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆ డ్రెస్సింగ్ ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ మొరటుతనం ఏంటి, ఆ మేనరిజం ఏంటి, ఆ బాడీది ఇదేంటి, ఏదో నములుతూ ఉంటాడు అదేంటి, సంథింగ్ కైండ్ ఆఫ్ ఒక మాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా ప్రజెంట్ చేశారు దాన్ని. సో అందుకు వచ్చింది ఇప్పుడు. అందుకే ఇంకా హాలీవుడ్లో జోకర్ సినిమా క్యారెక్టర్స్ నెగిటివ్ అయి ఉండొచ్చు. అది స్మగ్లర్ ఈజ్ నాట్ ఏ సంథింగ్, ఇది అది కూడా ఒక క్యారెక్టరే కదా, క్యారెక్టర్ అంతే. స్మగ్లర్కి అవార్డు ఇచ్చావు, దొంగకు అవార్డు. రేపు టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయింది, రవితేజ చించి పడేశాడు, దానికి గనక మళ్ళీ ఉత్తమ అవార్డులు ఒక 100 వచ్చాయి, ఈవెన్ ఆస్కార్ వచ్చినా సరే ఏమంటారు, ఓ దొంగకి అవార్డు ఇస్తారా? ఏ ఇవ్వకూడదా? వాళ్ళ చరిత్రలు తెలుసుకోకూడదా? మనకు అవసరమైంది కదా. ఇప్పుడు వీరప్పన్ సినిమా ఉంది, అబ్బాయి చాలా బాగా చేశాడు, స్టేజ్ ఆర్టిస్ట్, వీరప్పన్లా ఒదిగిపోయాడు, ఆయనకు అవార్డు ఇస్తే ఇవ్వకూడదా చెప్పండి? ఒక స్మగ్లర్కి అవార్డు ఎందుకు ఇస్తారంటారా? ఇది చాలా తప్పు. అయితే ఎంతగామైనా విశాల్ ఒక స్టేజ్లో ఉండి నడిగర్ సంఘంకి అధ్యక్షుడుగా ఉండి మంచి పొజిషన్స్లో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. పైగా తెలుగువాడివేగా, ఇక్కడ నుంచే అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ నుంచి వెళ్ళాడు అక్కడికి, అయ్యా అక్కడేం పుట్ల. పైగా తెలుగులకు అవార్డు వచ్చేసరికి అక్కసు, ఎందుకు అలా అంత అవసరం ఏముంది? అవార్డు తీసి చెత్తపుట్ల పడేస్తావా? నీకు వచ్చిన అవార్డులను ఎందుకు తీసుకున్నావు? చెత్తపుట్లు ఎందుకు పడేయలేదు? ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ షోకేజ్లో అవార్డులు ఉన్నాయి, ఎందుకు తీసుకున్నావు? ఎవరిని అడిగి తీసుకున్నావు? నీకు నచ్చకపోతే అప్పుడే వెళ్ళి చెత్తపుట్ల పడేయచ్చు కదా, నీకు ఆ ప్రేక్షకుల అభిమానం ఆదరాభిమానం ఉంది కదా. నాకు వద్దండి అవార్డు, నాకు ప్రేక్షకుల అభిమానం చాలు, అది ఇంకెవరికైనా ఇవ్వండి అని నువ్వు చెప్తే దాని ఆ ప్రోత్సాహం ఇంకొకరు అందుకునేవాళ్ళు. ఈరోజు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు, మా ఇంట్లో ఇదేదో ఉందని. అవార్డుని చాలా గొప్పగా గౌరవంగా స్వీకరించాలి, తప్పితే ఇచ్చినోడిని కూడా మొహం మీద ఇలా చేసేస్తే ఇంకోసారి ఎవరు ఇస్తారు? ఇవ్వరు. ఓ ఆయనకు అవార్డులు చెత్తపుడితో సమానం అంటా అని చెప్పేసి పొర్రపాటున నీ సినిమా ఆస్కర్కి నామినేట్ అయిందనుకో, అప్పుడు తీసుకుంటావుగా? అంతే పోనీ, ఇదే ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు నీకు వస్తే తీసుకుంటావు, తప్పక తీసుకున్నాను, వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాను ఏదో ఒకటి చెప్పుకుంటావు, అది తర్వాత సంగతి. బట్ ఒకరికి వచ్చిన అవార్డుని ఎప్పుడు విమర్శించొద్దు అండ్ అవమానించవద్దు, అసలు అవార్డునే అవమానించవద్దు. ఊరికే ఇస్తారు పిలిచి, నీకు అవసరం వాడికి ఆ తయారు చేయడం, ఆ చెక్కిన శిల్పికి ఆ చెక్కడం, ఆ మార్కెట్లో దాన్ని ఇన్ని పేరు పెట్టి ఉత్తమ అవార్డు అని ఇవ్వడం వాళ్ళకి అవసరమా? దాంతోపాటు ఒక అమౌంట్ ఇస్తారు. అదే డైరెక్టర్స్కి అయితే 2 లక్షలు ఎంతో ఇస్తారు, రైటర్ ఎడిటర్ ఇట్లా 1 లక్షన్నర ఇస్తారు, హీరోకి 25,000 50,000 అనుకుంటా సమ్ అరౌండ్ అంత ఇస్తారు. అంటే ఏదో ఒక రకమైన ప్రోత్సాహం. అది ఆ డబ్బులు వాల్యూ కాదు, అది యాక్చువల్కి 10 మంది మన కోసం మాట్లాడుకుంటారు, 10 మంది అప్రిషియేట్ చేస్తారు, మనల్ని చూసి స్ఫూర్తిగా ఇంకొకరు ఏవో తెలుసుకోవాలనుకుంటారు, ఈ రకంగా ఉంటాయి. అవార్డ్స్ని ఎప్పుడు ఇలా కించపరిచి మాట్లాడడం చాలా తప్పు. చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తారు, నిరసన వ్యక్తం చేసి వాళ్ళు అవార్డులు వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు, అది వర్లేదు. మళ్ళీ అంటే ఏదో ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రెజ్లర్స్ ప్రొటెస్ట్ జరిగింది, వాళ్ళు నిరసన వ్యక్తిని వాళ్ళకి వచ్చిన పథకాలన్నీ గంగానదిలో వేశారు, ఎందుకు? న్యాయం కోసం, ఏదో జరగాలి ఆ డిమాండ్ కోసం, ఇట్లాంటివి చేస్తారు, అవి వేరు. మళ్ళీ అంతే తప్ప అవార్డుని తీసి చెత్తపుట్లో పడే అనే ఇది ఎక్కడ వచ్చింది? అసలు నోరా పెంట ఇంకేమన్నా అలా అనొచ్చా? తప్పు కదా. ఏదేమైనప్పటికీ సరే, ఏదో రీసెంట్లీ మార్క్ యాంటోనీ సినిమా అనేది రిలీజ్ అవుతుంది, పొరపాటున దానికి కనుక అవార్డు వస్తే దయచేసి చెత్తపుట్లో పడేయకండి,
అట్లీస్ట్ ఆ డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో ఇస్తే వాళ్ళ ఆఫీస్లో పెట్టుకుంటారు మా సినిమాకి ఇది వచ్చింది అని చెప్పేసి. వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉంటుంది, సంథింగ్ ఏదో వచ్చింది అని చెప్పేసి. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం నిజంగా చాలా తప్పు. అండ్ నిజంగా అవార్డ్స్ వచ్చిన హీరోస్ అందరూ ఏ ఇవన్నీ చెత్తబుట్ట అవార్డ్స్ అంట అని చెప్పేసి మిమ్మల్ని మనల్ని అసహించుకుంటారు. అలా అనకూడదు. ఏదేమైనా విషయాలు మాట్లాడింది మాత్రం చాలా తప్పే. అండ్ అభినయ్తో అతను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి, ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ సరే, ఇప్పుడు ఇలా చేసావు, రేపటి రోజు నీ సినిమాలు తెలుగులో ఎవడు చూస్తాడు చెప్పు? ఎవరు చూడరు, పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు ఆ మార్కాండని ఫ్లాప్ అయితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకైనా ఊరికే మైకులు వచ్చాయి కదా అని చెప్పి నోటికి ఏది పడుతుంది మాగొద్దు. జస్ట్ కొంచెం ఒకటి ఒక మాట మనం అంటున్నాము అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. దానివల్ల ఎవరికి నష్టం? ఏ అల్లు అర్జున్కి నీకు ఏమన్నా పగ ప్రతీకారమా, లేకపోతే ఆయన ఎదగొద్దా, లేకపోతే ఆయన చేసిన సినిమా ఏమన్నా ఏదో పిచ్చి సినిమానా? ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు, ఆ ఉగ్రగంగమ్మ రూపంలో ఎంత బాగున్నాడు, ఆ క్యారెక్టర్ని ఎంత జీవం పోసాడు, అవన్నీ చూసుకోవాలి కదా. హీఈస్ ఎలిజిబుల్ ఫర్ దట్. సరే నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇంకా కష్టపడు, 70th అవార్డు నీకు వస్తుందేమో, లేదు నీ మార్కాంటనీలో నువ్వు ఇరగదీసే లెవెల్లో యాక్ట్ చేసి నీకు వస్తుందేమో, తప్పే ఉంది. వచ్చినప్పుడు తీసుకోవాలి కానీ మనకు రాలేదని ఇంకెవరికో వస్తే వాళ్ళని ఇట్లా ఆడిపోడ్చుకోవడం మాత్రం చాలా తప్పు. ఏదేమైనా విషయాలు చేసింది మాత్రం కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్.